సిట్టింగ్కి సంబంధించి వివరాలు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు 21 స్థానాల్లో ఆధిక్యులు కనిపిస్తున్నారు. మహాకూటమికి సంబంధించిన అభ్యర్థులు 19 స్థానాల ఆధిక్యులు కనిపిస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఒక అభ్యర్థి లీడ్లో కనిపిస్తున్నారు. ఇతరులు అంటే రెబల్స్ కావచ్చు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 స్థానాల్లో ఆధిక్యులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించి నిర్మల్లో ఆలేటి మహేశ్వరరెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి మీద ఆధిక్యులు కనిపిస్తున్నారు. మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి మీద సబితా ఇంద్రారెడ్డి గారు ఆధిక్యులు కనిపిస్తున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిపై దామోదర్ రెడ్డి మహాకూటికి చెందిన దామోదర్ రెడ్డి గారు ఆధిక్యులు కనిపిస్తున్నారు. ఇక మక్తలో చిట్టిన రామ్మోహన్ రెడ్డి, తుంగదుర్తిలో గాదిరి కిషోర్ కుమార్ అద్దంకి దయాకర్ మీద, జగిత్యాలలో జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యులు ఉన్నారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, సిరిసిల్లో కేటీఆర్, హుస్నాబాద్లో సతీష్ కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి, ఖైరతాబాద్లో దాన నాగేందర్, జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆధిక్యులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి మహేశ్వరంలో స్పష్టంగా కనిపిస్తోంది. సరితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మీద ఆధిక్యులు కొనసాగుతున్నారు. అటు సూర్యాపేటలో కూడా దామోదర్ రెడ్డి మొదటి రౌండ్లో ఆధిక్యులు కొనసాగుతున్నారు. నిర్మల్లో ఊహించిన విధంగా ఇంద్రకరణ్ రెడ్డి మీద కాంగ్రెస్ మహాకూటమికి సంబంధించిన ఆలేటి మహేశ్వరరెడ్డి గారు ఆధిక్యులు కొనసాగుతున్నారు. ఇక నల్గొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. మహేశ్వరంలో సవితా ఇంద్రారెడ్డి ఆధిక్యం, ఖమ్మం టౌన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఆధిక్యులు కనిపిస్తున్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ ఆధిక్యులు కనిపిస్తుంది. ములుగులో అనుకున్న విధంగానే సీతక్క మహాకూటమికి సంబంధించిన సీతక్క ఆధిక్యులు కనిపిస్తున్నారు. సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య ఆధిక్యులు కొనసాగుతున్నారు. వర్ధనపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యులు ఉన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యులు కొనసాగుతున్నారు ఉపేందర్ రెడ్డి మీద. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కూడా మహాకూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే ఆధిక్యులు కొనసాగుతున్నారు. బాన్సువాడ్లో టీఆర్ఎస్ ఆధిక్యులు ఉన్నారు. తుంగతుర్తిలో ఇప్పుడు అందుతున్న రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే గాదిరి కిషోర్ కి ఆధిక్యం తగ్గింది. అద్దంకి దయాకర్ లీడ్లోకి వచ్చారు ఊహించిన విధంగా. ఇక కొడంగల్లో అందరూ ఊహిస్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆధిక్యులు కొనసాగుతున్నారు.